హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు డిటెక్టివ్ నేను మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు ఆసాయ్ ఎపిసోడ్. ఇది మన ఛానల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అని చెప్పొచ్చు. సో ఈ వీక్ మొత్తం మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ ఎపిసోడ్లో ఆన్సర్స్ అయితే ఇస్తుంటాను. సో మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటే #ఆసాయ్ అని చెప్పేసి ఈ వీడియో కింద కమెంట్ చేయొచ్చు. లేకపోతే మన ట్విట్టర్ ఐడిలో కూడా మీరు క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. సో ఇక్కడ ట్విట్టర్ ఐడి ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. సో మీరు ట్విట్టర్లో కూడా క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. మాక్సిమం క్వశ్చన్స్ నేను ట్విట్టర్ నుండి పిక్ చేస్తాను. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము ఈ వీక్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు క్యూఎండే సెషన్ మాత్రం కొంచెం చిన్నగా ఉంటుంది. ఓన్లీ కొన్ని క్వశ్చన్స్నే పిక్ చేశాను. సో సడన్గా విలేజ్కి వెళ్ళే పని అయితే వచ్చింది. సో సడన్గా నేనైతే ఊరికి వెళ్ళాలి. అందుకే ఎవ్రీ సాటర్డే క్యూఎండే సెషన్ ఉంటుంది కదా, సో స్కిప్ చేయొద్దన్న ఉద్దేశంతో ఫాస్ట్గా కొన్ని క్వశ్చన్స్నే పిక్ చేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో మీ క్వశ్చన్స్ ఒకవేళ స్కిప్ అయి ఉంటే మళ్ళీ కమెంట్ చేయండి అండ్ మళ్ళీ ట్వీట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఆస్తా ఎపిసోడ్లో డెఫినెట్గా వాటికి అయితే ఆన్సర్స్ వస్తాయి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇక మనము క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వెంకట సాయి అడుగుతున్నారు, మీడియాటెక్ హీలియో P60 కాల్కమ్ స్నాప్డ్రాగన్ విచ్ ప్రాసెసర్ ఈక్వల్? సో మీడియాటెక్ హీలియో P60 చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 636 అండ్ ఇంకా స్నాప్డ్రాగన్ 660 మధ్యలో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సుభాష్ ఎడిట్స్ అడుగుతున్నారు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. సామ్సంగ్ ఆర్ గూగుల్? సో నాకు గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అంటే చాలా ఇష్టము. సో ఆ కెమెరా కానీ ఆ UI కానీ నాకు చాలా నచ్చుతుంది. అండ్ IPL ఆర్ ICC? సో నాకు క్రికెట్ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు క్రికెట్ నేను అంత ఎక్కువ చూడను. సో అంత ఇంట్రెస్ట్ ఉండదు నాకు క్రికెట్ అయితే. కాకపోతే వరల్డ్ కప్ మ్యాచెస్ ఉంటాయి కదా, సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అలాంటి మ్యాచెస్ ఉన్నప్పుడు మాత్రం చూస్తాను. కాకపోతే రెగ్యులర్గా మాత్రం నేనైతే క్రికెట్ని ఫాలో అవ్వను. అండ్ గివ్ అవే ఆఫ్ 100 OnePlus 7 Pro 100 కీపర్ యూనిట్స్ ఆఫ్ 1 Plus 7 Pro? ఇదైతే పెద్ద జోక్ అని చెప్పవచ్చు. ఎవరు పంపిస్తారు 100 OnePlus 7 Pro డివైజెస్? సో ఎంత పెద్ద ఛానల్ అయినా కూడా 100 ఫోన్స్ని పంపడం అయితే చాలా కష్టం అనే చెప్పవచ్చు. సో మనం చూసుకుంటే ఒక్క ఫోన్ కూడా పంపించట్లేదు, ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా రివ్యూ చేద్దామని చెప్పేసి 100 ఫోన్స్ అంటే సో అది ఇంపాసిబుల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే టెస్లా కార్స్ ఆర్ ఆడి కార్స్, వాళ్ళ ఇన్నోవేషన్స్ అదంతా కూడా నాకు టెస్లా ఇన్నోవేషన్స్ అంటే చాలా ఇష్టము. కాకపోతే ఇక్కడ ఏమంటున్నారంటే ఇఫ్ దే గివ్ యూ ఫర్ ఫ్రీ అంట. సో ఫ్రీగా ఎందుకు ఇస్తారు చెప్పండి, ఫోన్సే ఇవ్వట్లేదు కార్స్ ఫ్రీగా ఇస్తారా? సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్ నాట్? సో ఫ్రాంక్గా చెప్పాలంటే సుభాష్ ఎడిట్స్ మీ ఛానల్ నేను సబ్స్క్రైబ్ అవ్వలేదు. ఒకసారి మీ లింక్ పంపండి మన ఫేస్బుక్ పేజ్కి, నేను చూసి సబ్స్క్రైబ్ అయితే అవుతాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫ్యాగ్ ఐకాన్ అడుగుతున్నారు, బ్రో ఐమ్ వన్ ప్లస్ మై మొబైల్ గాట్ సమ్ ఇష్యూస్, ఐ కాల్ వన్ ప్లస్ సర్వీసెస్, దే టోల్డ్ అవర్ ఏజెంట్స్ విల్ పిక్ యువర్ మొబైల్, హౌ కెన్ బి ట్రస్ట్ బ్రో? సో మీకు ఒకసారి మీ దగ్గరలో సర్వీస్ సెంటర్స్ ఉంటే చూడండి. సో సర్వీస్ సెంటర్స్ ఉంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళి చేయించుకోండి. ఒకవేళ మీకు అంత టైం లేకపోతే మాత్రం వాళ్ళు చెప్పినట్లే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుని వెళ్తారు. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు, ఎందుకంటే వన్ ప్లస్ చాలా ట్రస్టెడ్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ, వాళ్ళు ఇలాంటి పనులు అయితే ఏం చేయరు. సో మీ ఫోన్ని సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా తీసుకొస్తారు. అయినా కూడా మీకు భయం ఉంటే సో మీ దగ్గర సర్వీస్ సెంటర్స్ ఎత్తుకండి, ఉంటే సర్వీస్ సెంటర్స్కి వెళ్ళండి. అయినా వీలు లేకపోతే అలాంటి టైంలో ఇక మీరు వాళ్ళకి కాల్ చేసి పికప్ అరేంజ్ చేయించుకొని ఫోన్ అయితే పంపించండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మణికంఠ అడుగుతున్నారు, 50K లో మంచి ల్యాప్టాప్ చెప్పు, గేమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అండ్ ప్రోగ్రామింగ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై. సో ల్యాప్టాప్ గురించి చాలామంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఒక్కసారి మన డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, అక్కడ లింక్స్ అన్నీ కూడా ఉంటాయి ల్యాప్టాప్స్కి. సో 20,000 నుండి మనకు 50,000 అబౌవ్ వరకే ఉంటాయి. సో నేను బెస్ట్ ల్యాప్టాప్స్ని అయితే పిక్ చేసి పెట్టాను. సో చూడండి మీకు అవి యూజ్ అవుతాయి, ఎవ్రీ వీడియో కింద ఉంటాయి. సో మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే బెస్ట్ మొబైల్ ఫోన్ లింక్స్ అండ్ ఇంకా బెస్ట్ ల్యాప్టాప్ లింక్స్ ఉంటాయి. సో మీరు అక్కడ నుండి అయితే పర్చేస్ చేయవచ్చు. సో మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేస్తే. సో ఒకసారి మీరు లింక్స్ చెక్ చేయండి డిస్క్రిప్షన్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శివసూర్య అడుగుతున్నారు, బ్రో నేను 2 అవర్స్ గేమ్స్ అండ్ యూట్యూబ్ సోషల్ మీడియా యాప్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను, నాకు ఎక్కువ బ్యాటరీ అండ్ డిస్ప్లే ర్యామ్ ఆప్టిమైజేషన్ కావాలి, నేను కెమెరా అంతగా యూజ్ చేయను, నాకు సామ్సంగ్ M30 నచ్చింది, నేను M30 తీసుకున్నా లేకపోతే ఏమైనా ఫోన్ సజెస్ట్ చేయ బ్రో? సో M30 అంటే
M30 మనకు బ్యాటరీ వైజ్ బాగుంటుంది, డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. సో M20 నేను రీసెంట్గా మా ఫాదర్ కోసం తీసుకున్నాను. బ్యాటరీ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. సో 2 డేస్ వరకు అయితే వస్తుంది సింగిల్ ఛార్జ్ మీద, 2 డేస్ ఎబోనే వస్తుంది. సో బ్యాటరీ అయితే చాలా బాగుంది, డిస్ప్లే కూడా చాలా బాగుంది. కాకపోతే మీరు కొంచెం గేమ్స్ ఆడతా అంటున్నారు కాబట్టి గేమింగ్కి మాత్రం ఆ ఫోన్ అయితే నేను అంత సజెస్ట్ అయితే చేయను. సో గేమింగ్ కాకుండా మీకు డిస్ప్లే అండ్ బ్యాటరీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే, అండ్ నార్మల్ గేమ్స్ ఆడుతా అంటే మీడియం గ్రాఫిక్వి, సో మీరు సామ్సంగ్ M30 అయితే తీసుకోవచ్చు, మంచి ఆప్షన్ అవుతుంది. సో గేమింగ్ మీ హైయెస్ట్ ప్రయారిటీ అయితే మాత్రం ఆ ప్రైస్లో మీకు Realme 3 Pro తీసుకోండి, సో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు శ్రీకాంత్ అడుగుతున్నారు, బ్రో నీకు ఛానల్ పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఎవరు బ్రో, ఐ మీన్ నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్. సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను అంత నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్ అయితే ఎవరు లేకుండే. నేను నార్మల్గా వీడియోస్ ఇంగ్లీష్ ఛానల్ చేస్తుండే, తర్వాత తెలుగులో కూడా మన ఇన్ఫర్మేషన్ మన తెలుగు వాళ్ళకి కూడా షేర్ చేయాలన్న ఉద్దేశంతో ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడైతే నేను కొంతమందిని చూసి చాలా ఇన్స్పైర్ అయితే అయ్యాను. సో హిందీ ఛానల్స్, మన తెలుగు ఛానల్స్, చాలా యూట్యూబర్స్ చూసి ఇన్స్పైర్ అయితే అయ్యాను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ఏ టెక్ అండ్ గేమింగ్ అడుగుతున్నారు, హాయ్ అన్న యూట్యూబ్ ఛానల్కి ఏసెస్ టఫ్ FX 505 DY ల్యాప్టాప్ తీసుకోవచ్చా, 50K తీసుకోవచ్చా, 8 GB RAM, 1 TB అండ్ 4 GB గ్రాఫిక్ కార్డ్స్, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. సో మంచి ల్యాప్టాప్ అది మీకు, దాన్ని Ryzen 5 ప్రాసెసర్ ఉంది దాంట్లో అండ్ RX 580 గ్రాఫిక్స్ ఉన్నాయి 4 GB. సో తీసుకోవచ్చు, మీకు యూట్యూబ్కి బాగానే యూస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రిన్స్ తేజ అడుగుతున్నారు, హాయ్ అన్న ఐమ్ యూజింగ్ Realme 3 Pro మొబైల్ అండ్ నా పర్మిషన్ లేకుండా యాప్ మార్కెట్ అనే యాప్ ఇన్స్టాల్ ఇస్ నాట్ కమింగ్ టు అన్ఇన్స్టాల్, ట్రయింగ్ టు హార్డ్ రీసెట్ మై మొబైల్, వాట్ విల్ సజెస్ట్ మీ అన్న. సో యాప్ మార్కెట్ అయితే నాకు తెలిసి అది బ్లోట్వేర్ అప్లికేషన్ అయితే కాదు, సో మీ ఫ్రెండ్ ఎవరైనా ఇన్స్టాల్ చేసే ఉంటారు. ఒకవేళ మీకు అన్ఇన్స్టాల్ కాకపోతే ఫోన్ని రీసెట్ చేయడానికి ట్రై చేయండి. సో రీసెట్ చేస్తే అప్లికేషన్ అయితే పోతుంది, అయినా కూడా పోకపోతే అప్లికేషన్ అది ఇక బ్లోట్వేర్ అప్లికేషన్ అని అనుకోవచ్చు, అంటే సిస్టమ్తో డిఫాల్ట్ మొబైల్ సిస్టమ్తో డిఫాల్ట్గా వచ్చిన అప్లికేషన్ అని అనుకోవచ్చు. కాకపోతే మీరు ఒకసారి రీసెట్ అయితే చేసి చూడండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దేవ అడుగుతున్నారు, బ్రో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ దేవ, నేను కూడా మీకు పెద్ద పెద్ద ఫ్యాన్. ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్, విచ్ ఇస్ బెస్ట్ పవర్ బ్యాంక్ ఫర్ Realme 3 Pro? సో Realme 3 Pro అనే కాదు, ఏ ఫోన్కైనా కూడా మనకు MI 2A పవర్ బ్యాంక్ ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు 10,000 mAh పవర్ బ్యాంక్ మనకు 700 రూపీస్, 800 రూపీస్లో ఉంది, బెస్ట్ పవర్ బ్యాంక్ అది. సో ఇంకొకటి మనకు రీసెంట్గా ఒక పవర్ బ్యాంక్ అయితే వచ్చింది జివోనిక్స్ అని, సో ఇది కూడా 10,000 mAh పవర్ బ్యాంకే, ఇది కూడా బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా స్లిమ్గా ఉంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 1200 something ఉంది. సో టెస్ట్ చేస్తున్నాను దీన్ని, సో దీన్ని టెస్ట్ చేశాక దీనికి సంబంధించిన రివ్యూ కూడా వస్తుంది, సో వెయిట్ చేయండి. సో మనకు ప్రజెంట్ చూసుకుంటే మాత్రం MI 2A పవర్ బ్యాంక్ బెస్ట్ అని చెప్తాను నేను. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అంజీ పటేల్ అడుగుతున్నారు, సాయి బ్రో బెస్ట్ DSLR ఇన్ 25K ప్లీజ్. సో 25,000లో చూసుకుంటే మనకు కెనాన్ 1300D వస్తుంది, సో మీకు అది మంచి ఆప్షన్ అవుతుంది, తీసుకోండి. లేకపోతే మీకు 30,000 పెట్టగలుగుతానంటే 31,000 ఆ రేంజ్లో మనకు నికోన్ D5200 వస్తుంది, సో D5300 వస్తుంది, సో మీరు దాన్ని కూడా ట్రై చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బెస్ట్ కెమెరా అండ్ బెటర్ పర్ఫార్మెన్స్ మొబైల్ ప్లీజ్ 15K ఆర్ 19K ప్లీజ్ రిప్లై బ్రో. సో 15,000 to 19,000 కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే పోకో F1 మీకు మంచి ఆప్షన్ అవుతుంది ప్రజెంట్ చూసుకుంటే, లేకపోతే కొంచెం వెయిట్ చేయండి, మనకు Redmi K20 రాబోతుంది అండ్ Realme X కూడా రాబోతుంది, సో అవి కూడా మీకు మంచి ఆప్షన్సే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సరన్ సాయి అడుగుతున్నారు, బ్రో నీ PC హెవీ గేమింగ్కి యూజ్ అవుతుందా, స్ట్రీమింగ్కి బాగుంటుందా? సో చాలా అంటే చాలా బాగుంటుంది, సో హెవీ గేమింగ్కి అండ్ స్ట్రీమింగ్కి కూడా నా PC అయితే యూజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సందీప్ హర్ష అడుగుతున్నారు, గడ్డం పెంచవు భయ దేవదాస. సో ఈరోజు స్ట్రీమ్ అయితే చేయించాను మీరు చూడొచ్చు. సో యాక్చువల్గా టైం లేకుండా మొన్నటి చాలా బిజీ ఉండే, కాలేజ్లో సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకోవడంలో బిజీ ఉండే, అందుకే టైమే దొరకలేదు. వీడియోస్ కూడా 2 డేస్కి ఒక వీడియో అలా అయితే పెట్టాను, టైం లేకుండా అందుకే ఏం దీపియలే. సో ఇవాళ కొంచెం టైం దొరికింది అండ్ విలేజ్ కూడా వెళ్తున్నా కాబట్టి కొంచెం నీట్ అండ్ క్లీన్గా ట్రిమ్ అయితే చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, నేను మొన్న ఈ వాచ్కి సంబంధించిన వీడియో అయితే పెట్టాను, సో 1000 రూపీస్ అండర్లో బెస్ట్ స్మార్ట్ వాచ్ అని చెప్పేసి. సో చాలామంది ఈ వాచ్ని అయితే పర్చేస్ చేశారు, కాకపోతే వాళ్ళు ఒక కూపన్ లిమిట్ అయితే పెట్టారు 50 మెంబర్స్ వరకే. సో 50 మెంబర్స్ ఆర్డర్ చేసుకున్న తర్వాత వేరే వాళ్ళకైతే కూపన్ అప్లై అయితే అవ్వలేదు. సో చాలా సారీ, నాకు ముందు తెలియదు అసలు వాళ్ళు ఓన్లీ 50 మెంబర్స్గా లిమిట్ ఇస్తున్నారని చెప్పేసి, నేను అందరికీ ఉంటుందని చెప్పేసి అనుకున్నాను, అందుకే నేను వాళ్ళతో రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో మళ్ళీ కూపన్ అయితే వస్తే నేను ఆ కూపన్ని మళ్ళీ నేను మీకు ఆ వీడియో కింద అప్డేట్ చేస్తాను అండ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను, సో కొంచెం వెయిట్ చేయండి.
సో ఓవరాల్ గా ఈ వీక్ అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి. సో ఓన్లీ కొన్ని క్వశ్చన్స్ నే పిక్ చేశాను. ఒకవేళ మీ క్వశ్చన్స్ స్కిప్ అయి ఉంటే సారీ, నెక్స్ట్ వీక్ అడగండి. మళ్ళా నెక్స్ట్ సాటర్డే అయితే మాక్సిమం క్వశ్చన్స్ ని పిక్ చేయడానికి ట్రై చేస్తాను. సో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకొకటి, మార్నింగ్ నేను సామ్సంగ్ బ్యాండ్కి సంబంధించిన వీడియో కూడా చేశాను, చూడకపోతే ఐకార్ సాల్వ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఫిట్నెస్ బ్యాండ్ ఇది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపౌ దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ ఆఫ్. జై హింద్.